సార్, విజయసాయి రెడ్డి ఫైర్ అయ్యారు ఎందుకు అంటే ఏపీలో మద్యం ధరలు తగ్గించడం వల్ల ఏం ఉపయోగం, అసలు ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారు ఈ ప్రభుత్వం అని చెప్పేసి అన్నారు. మీరేమంటారు? చాలా మంచి సందేశం ఇవ్వాలనుకునే చంద్రబాబు నాయుడు చేసిన మంచి పనులు ఇదే పని. అంతకుముందు చెత్త మద్యం అన్ని దానికి అడ్రస్ మద్యం అన్ని పని అమ్మడం మానేస్తే కంప్లీట్ గా రామారావు గారు అన్నట్టు టోటల్ ఇవి బ్యాన్ చేస్తే అది పర్లేదు. కానీ నువ్వు అమ్మే చెత్త బ్రాండ్లు అమ్మి దాంట్లో మీరు అడ్డంగా 90% బుక్ చేసుకుని డబ్బులు తినేసి ఇప్పుడు ఇది చేసిందనంటే ఈ రేట్స్ లో పాండిచ్చేరిలో యానంలో గోవాలో దొరుకుతాయి. ఆ విధంగా చేశారేనా ఆల్ బ్యూటిఫుల్ బ్లడ్. ఇప్పుడు తెలంగాణ నుంచి అక్కడి నుంచి వచ్చే వాళ్ళు అందరూ తెచ్చుకుంటారు అది మొత్తం అన్ని స్టేట్ నుంచి. ఇట్స్ వెరీ వెరీ గుడ్ స్కీమ్ అది. అన్ని బ్రాండ్లు దొరుకుతాయి, అందరూ వెరీ రిచ్. తాను తాగుడు తాగుతారు మద్యం కల్తీ అయిపోయిన మద్యం తాగి కనుకంటే ఇది బెటర్. ఆల్ ఓల్డ్ బ్రాండ్స్ దొరుకుతాయి. ఇక్కడ చూడండి అక్కడ ఉంటుంది ఒక టానిక్ అని, ఆల్ బ్రాండ్స్ ఆర్ అవైలబుల్. సో అట్ ఈస్ అప్ టు దెమ్, తాగాలా తాగకూడదా అది స్త్రీలకు దెబ్బ. దెబ్బతే మా లోపల పెట్టుకోండి అంతేగాని వాళ్ళు వాళ్ళు తాగలేకుండా చేయాలి. కానీ డెమోక్రటిక్ కంట్రీలు ఇంకా అక్కడ ఓల్డ్ ఫ్యాషన్ గాను వాడు చంద్రబాబు నాయుడు అది దాన్ని ఫెంటాస్టిక్ అతను ఏదో అవుతున్నాడు. ఈ బ్లాబరింగ్ వాట్ ఆర్ ఈ బ్లాబరింగ్ నువ్వు అంతకుముందు ఇచ్చిన డిజిటల్ పేమెంట్ కూడా లేదు, డైరెక్ట్ గా వచ్చిన డబ్బులు డబ్బేడివే. అందులో పనిచేసే వాళ్ళు కూడా ఉద్యోగులు ఉద్యోగస్తులు లెక్క. నేను చాలాసార్లు చెప్పాను ఈ విషయం, రాజమండ్రిలో ఎవరికన్నా మంది వాళ్ళకు ఉన్నప్పుడు అనుకుంటా కదా డిజిటల్ పేమెంట్ లేదు. సో ఇది చాలా చాలా మంచిది. మీరు చేసేది అవైపోయిన కవర్ చేసుకుంటూ మళ్ళీ దీన్ని మంచిది ఏమంటారంటే ఈస్ గివింగ్ ఆల్ ద బ్రాండ్స్ ఆల్ ద వరల్డ్ బ్రాండ్స్ అన్ని బ్రాండ్స్ వాట్ యూ గెట్ ఇన్ ద రేట్ ఆఫ్ పాండిచ్చేరి చాలా ట్యాక్స్ లేదు. కానీ తాగడం నుంచి కాదు, చాలా చాలా బిజినెస్ అవుతుంది ఇప్పుడు అన్ని స్టేట్ లోకి వచ్చిన స్మగ్లింగ్ బిజినెస్ అవుతుంది. అయితే దాన్ని ఎంకరేజ్ చేస్తారు చేస్తారు ఎవడ ఆపుతారు, డ్రగ్స్ ఆపగలిగారా ఆపగలవా? సో దీర్ ఆల్ నాన్ సెన్స్ యాక్చువల్ గా. ఇవన్నీ పెద్ద పెద్ద ఫిష్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి యాక్చువల్ గాను. కొంతవరకు యంగ్స్టర్ పాడైపోకుండా ఉండడం కోసం డ్రగ్స్ కంట్రోల్ చేస్తారు. ఎవడు ఆపుతాడు ఆ ఏజ్ లో అమ్మాయిల అబ్బాయిలు? దే విల్ టేక్ లిక్కర్, దే విల్ టేక్ ఎవ్రీథింగ్ ఆ తాగేది. నువ్వు కల్తీ ఇస్తారంటే పెట్టి దానికి అడ్రస్ లేదు ఏమి లేదు. ఆ బ్రాండ్ లో సగం చంద్రబాబు నాయుడు పెట్టి అప్పుడు అది చాలా సార్లు చెప్పాను నేను. ఇప్పుడు ఇప్పుడు అవన్నీ ఉండవు, ఆల్ ఫెంటాస్టిక్ బ్రాండ్స్ ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్లో దొరుకుతాయి అలా ఉంటుంది. ఎక్కడికంటే తక్కువ ఇక్కడ ఇంకా సేలు పట్టుకోదు, అక్కడి నుంచి పట్టుకొస్తారు. ఎవరి బండ్లు ఒకటి రెండు బోట్ల వరకు ఎలా ఉంటే మరి అదేం తెలియదు. కానీ బట్ ఇట్ బి లాట్ ఆఫ్ స్మగ్లింగ్ బిజినెస్ విల్ హ్యాపెన్ గోవా. ఇప్పుడు గోవా వెళ్ళి ఫెరీ చేస్తారు అండ్ ఆల్సో మెనీ మెనీ బోట్లు చేస్తారు అన్నమాట యాక్చువల్గా. అదేవిధంగా యానం మద్రాసులో పాండిచ్చేరి ట్యాక్స్ తక్కువ కాబట్టి ఇప్పుడు ఆ విధంగా అదే రేట్లో బాగా దొరకబోతుంది ఇప్పుడు ఆంధ్రాలో. చాలా మంచి దీన్ని, ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్. తాగడం కాదు, మంచి బ్రాండ్ తాగడం వల్ల తాగడం ఎలా ఆపుతారన్న నాకు అన్ని స్టాప్ నాన్ సెన్స్ అది. ఎక్కడున్నా మనం 2024లో ఉన్నాం, స్టిల్ యువర్ టోటల్ లైక్ 1986లో కూడా వెళ్ళలేదు అన్ని దొరికి అన్ని చోట్ల. నా ఓపెన్స్ ఎప్పుడు కూడా ఆ బ్రాండ్ ధర ఈ బ్రాండ్ ధర ఉండేది కాదు. మద్రాసులో ఎవ్రీ బ్రాండ్ ఇస్ అవైలబుల్, ఇంకా చాలా రీజనబుల్ ప్రైస్ దొరికి కోనియాక్ బ్రాండ్ అని పెద్ద పెద్ద అని రాను రాను చాలా అన్యాయం చేస్తారన్నమాట ఈ పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ వల్ల. ఇది మటుకు చాలా మంచి డెసిషన్. అది ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తున్నది దట్ కాలిక్యులేషన్ నాకు తెలియదు. కానీ వాట్ విజయసాయి రెడ్డి ఈస్ బ్లాబరింగ్ వాళ్ళు నాన్ సెన్స్ అది చేసి ఏమి అవైలబుల్లో దూరే దమ్ముడు కూర్చోలేదు. ఇన్ని రోజులు సైలెంట్ గా ఉండి సడన్ గా ఇప్పుడు అపోజిషన్ లో ఉన్నాడు ఏదో చేయాలి. ఈయన అంత ముందు అపోజిషన్ బదనామీ చేస్తున్నాడు, లడ్డు గిడ్డి మొత్తం ఎంత బ్యాడ్ చేయాలి అంత బ్యాడ్ చేస్తున్నాడు. అందులో ఎవరు స్పెషలిస్ట్ అంటే చంద్రబాబు నాయుడు చాలా స్పెషలిస్ట్. ఇక్కడ ఈ పని బట్టి చాలా బాగా చేశాడు. అవైలబిలిటీ ఆఫ్ ఆల్ ద వెరీ బ్రాండెడ్ లిక్కర్ ఫర్ ఎ రీజనబుల్ ప్రైస్ అనేది ఏ స్టేట్ లో లేదు. అది నేను చదివింది నిజమైతే మటుకు అది చాలా మంచిది యాక్చువల్గా. ఏదో 20% తక్కువైనా చాలా ఎక్కువ రేట్ చాలా తక్కువ వస్తున్నట్టు లెక్క. కంపేర్ టు ద రేట్స్ వాట్ యూ గోన్ గెట్ ఇట్ ఇన్ టాలిక్ ఇన్ హైదరాబాద్ అక్కడ కంటే మీకు 20-30% తక్కువ వస్తుంది. అందుకంటే ఏంటి దట్ ఆల్ ఓల్డ్ బ్రాండ్స్ మంచి మంచి బ్రాండ్స్ అన్ని ఇండియాలోనే చాలా డిస్ట్రిక్ట్ ఇండియాలో డిస్టిల్ అయిన మంచి మంచి బ్రాండ్స్ ఉన్నాయి చాలా. సో ఆ విధంగా వాట్ ఏదో అనాలి ఏదో వాటికి దొరకలేదు. అది మరటి వరకు విమెన్ స్కాండిల్లో ఉన్నాడు,
అమ్మాయికి అది అమ్మాయి అమ్మాయి చెప్పేసి పోయింది చూడండి. ఇది సోషల్ మీడియా ఎలా అయిపోయిందంటే టుడేస్ న్యూస్ పేపర్ టుమారోస్ వేస్ట్ పేపర్ లాగా అయిపోయింది. ఒకటి ఏమన్నా వచ్చినా కూడా ఇవన్నీ పోతుంది. అది ఒక వేరే 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 బజ్లోకి వచ్చేస్తుంది అనమాట. సో ఆ విధంగా వాట్ చంద్రబాబు నాయుడు దాన్ని ఆన్ ద లిక్కర్ మట్టుకు